రమేష్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి స్వర్ణ ప్యాలెస్ ఆ కోవిడ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదం మీద తీవ్ర వ్యాఖ్యలు చేసి దీని వెనకల కుట్ర ఉంది అని అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న వాళ్ళే ఈ కుట్రకు ఆజ్యం పోస్తున్నారు అని చెప్పి ఇంకేవో బిల్స్ అని చెప్పి బిల్స్ ప్లస్ ఫీజు ఈక్వల్స్ ఇంకేదో ఫుల్స్ అని చెప్పి తీవ్రమైన ఒకవేళ వ్యాఖ్యలు చేసినటువంటి తెలుగు సినిమా లీడ్ యాక్టర్ రామ్ గారు ఒక్కరోజులోనే న్యూట్రల్కి వచ్చి రివర్స్ గేర్ వేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. రామ్ చేసిన ఈ వ్యాఖ్యల మీద సీరియస్గా స్పందించినటువంటి పోలీసులు అవసరమైతే రామ్కి కూడా నోటీసులు ఇస్తాం, మేము ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాం, ఇది ఒక అగ్ని ప్రమాదము అండ్ 10 మంది చనిపోయిన విషయం ఇది అని చెప్పి పోలీసులు వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఒక విధంగా అండ్ అదే సమయంలోనే దీని మీద ఏమైనా కనుక ఆ రమేష్ ఆసుపత్రి యాజమాన్యానికి సంబంధించి సీఈఓ దగ్గర నుండి కూడా ఇంకొందని కానీ విచారించాం. తనను కూడా 90 CRPS సెక్షన్ కింద వచ్చి మీరు వచ్చి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఆక్సిజన్ సిలిండర్లకు సంబంధించి కానీ ఫార్మాకు సంబంధించి కానీ ప్రభుత్వ అనుమతులకు సంబంధించి కానీ మీరు వచ్చి మా దగ్గరకు వచ్చి వివరాలు ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉంటే ఆయన ఏమో అజ్ఞాతంలో ఉన్నారు, అజ్ఞాతంలో ఉండి వాళ్ళ లాయర్లు ఏదో చెప్పారు అని చెప్పి ఒక ఆడియో అనేది రిలీజ్ చేసుకుంటూ ఉండడం కరెక్ట్ కాదు. మేము ఆయన కోసం గాలిస్తున్నాము, దీనికి ఆటంకం కలిగిస్తే విచారణకు ఆటంకం కలిగిస్తే ఎవరిని కూడా వదిలిపెట్టము అని చెప్పి నిన్న పోలీసులు ప్రకటించిన ఇమ్మీడియట్ 5 నిమిషాలుగానే తిరగకముందే రామ్ మరో ట్వీట్ చేశారు. ఏమని, ఈ విషయంలో కనుక ఏదైనా కనుక కుట్రలు ఉన్నా ఈ విషయంలో ఇంకేదైనా జరిగి ఉన్నా అసలైన వాళ్ళకు శిక్ష పడుతుంది అని, చట్టం మీద నాకు నమ్మకం ఉంది అని, దీని మీద నేను ఇంక ఎటువంటి వ్యాఖ్యలు చెయ్యను అని చెయ్యబోను అని చెప్పి స్పష్టంగా ఒక ట్వీట్ అనేది చేశారు. ఇదే పని ఒక్కరోజు ముందు చేసిందంటే తన గౌరవం ఇంకా పెరిగేది కూడా. ఏంటి వాళ్ళు లేనిపోయిన ట్వీట్ చేసి నవ్వుల పాలై పోలీసులతో ఇలా ఆయన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి ఈ ట్వీట్ చేసి ఇదంతా చేసే బదులు బాధ్యతాయుతంగా ఇక్కడ జరిగిండేది ఏదైతుందో అంతమంది ప్రాణాలు పోవడం చాలా బాధాకరం, వాళ్ళ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని నేను తెలియజేసుకుంటూ వాళ్ళకి నివాళులు అర్పించుకుంటూనే దీని వెనకలు ఎవరైనా తప్పులున్నా అటువంటి తప్పులు చేసిన వాళ్ళను చట్టం అనేది నిష్పక్షపాతంగా విచారించి శిక్షించాలి అని చెప్పి నేను కోరుకుంటున్నా, ఈ చట్టం మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి ఒక ట్వీట్ చేసి ఉండింటే తన గౌరవం ఇంకా ఖచ్చితంగా పెరిగేది. అలా కాకుండా ఇలా చేయడం మళ్ళీ అలా చేయడం మళ్ళీ ఇలా మారడం ఇదంతా కూడా ఇలా నవ్వులు పాలయ్యే విషయాలే. బట్ ఇంత ఇటువంటి వాళ్ళకు పెద్ద సర్క్యూల్ ఉంటుంది, ప్లస్ ఎక్కువ మందిని ప్రభావితం చేయగలిగే వ్యక్తులు, ఇటువంటి వాళ్ళు కూడా ఇటువంటి పొరపాట్లు ఎందుకు చేస్తారో మనకు చాలా సందర్భాలు అర్థం కాదు, మళ్ళీ ఇక్కడ ఈ సందర్భంలో కూడా మనకైతే అర్థం కాలేదు. ఏది ఏమైనా కానీ మరోసారి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఇంకెవరైనా కనుక ఇట్లా విచారణకు ఆటంకం కలిగించే విధంగా వాళ్ళు కనుక ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా సంయమనం పాటిస్తే అది సెలబ్రిటీలు అనబడే వీళ్ళ స్టేటస్ను మరింత పెంచుతుందేమో, కానీ ఇలా చేయడం అయితే ఖచ్చితంగా పలుచబడుతుంది వాళ్ళ స్టేటస్ అన్నది ఈ రామ్ గారి ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత కొందరికైనా అర్థమవుతుందేమో.